అందరికీ నమస్కారం మిత్రులారా మనం షుగర్ని తినొద్దు అని చాలామంది సజెస్ట్ చేస్తారు సో వైట్ షుగర్ బ్రౌన్ షుగర్ ఏదైనా షుగరే షుగర్ని తింటే ఏమవుతుంది అంటే వెయిట్ పెరుగుతారు దాంతోపాటు డయాబెటీస్ వస్తే దానికి పాటు లింక్లో మనకు హైపర్ టెన్షన్ రావచ్చు స్ట్రోక్స్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో రకరకాలు చెప్తారు కానీ మనం లైట్ తీసుకుంటాం ఏమైంది వచ్చినప్పుడు చూసుకుందాం అని అంటారు ఇదే కదా మన మెంటాలిటీ యూజువల్గా మనకు స్వీట్ ఇష్టం అయితే ఓకే దాన్ని తినాలి దానికి ఏంటంటే డెసిషన్ అన్నమాట అంటే స్వీట్ తినాలి అని ఒక డెసిషన్ మనం తీసుకున్న తర్వాత లోపల ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది తినకూడదు స్వీట్ తింటే నీకు ప్రాబ్లం అవుతుంది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నీకు వస్తాయని చెప్పి లోపల ఒకటి కొట్టుకుంటూ ఉంటాడు ఒకడు కానీ మనం అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఎవరో ఒక వీడియో దొరుకుద్ది అనమాట స్వీట్ తీసుకుంటే మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా వెళ్తుంది స్వీట్ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది ఇట్లాంటి స్లోగన్స్తో కొన్ని ఉంటాయి అవి చూస్తాం ఓకే మనకు కావాల్సింది అదే కదా ఓకే చెప్పాడు కదా కాబట్టి అది చూపితే సాటిస్ఫై అప్పుడు ఇది తినేయాలి ఇలా హ్యూమన్ మెంటాలిటీ ఉంటుంది నిజంగా చెప్పాలంటే షుగర్ ఈజ్ ఏ వైట్ పాయిజన్ మన మంతని సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పున్నారు ఈ సాల్ట్ షుగరు రెండు తీసుకుంటే ఈ రెండు వైట్ పాయిజన్స్ వీటిని ఎంత మానేస్తే అంత బెటర్ అని చెప్పున్నారు ఆయన సో సేమ్ అలాగే వైట్ పాయిజన్ అంటే అండ్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తిందాం నేను చూశాను అలా ఉప్పు అయితే మానేస్తారు కానీ స్వీట్ అప్పుడప్పుడు ఎందుకు తింటున్నారండి మీరు ఫాలో అవుతున్నారు కదా స్ట్రిక్టే చేయాలి కదంటే ఒకసారి తింటే ఏమవుతుంది సార్ మరీ ఎప్పుడో కదా మేము తినేది వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తినవచ్చులేండి ఏం కాదులేండి అంటారు ఓకే వారానికి ఒక సండే తింటాను సార్ అంటే కొద్ది రోజులు పోయిన తర్వాత వారానికి 2 సండేలు 3 సండేలు కూడా అవుతాయి అది ఏదో టైం బీయింగ్ నడిపించేయడం బండి కానీ నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు మీరు వింటే నిజంగా మీరు స్వీట్ తినాలా సారీ షుగర్ బేసికల్గా షుగర్ తినాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకుంటారు ఈ రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది డాక్టర్ డేవిడ్ లత్విక్ అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ చూశాను లేదా ఓల్డ్ ఫేమస్ ఆయన ఎన్నో రీసెర్చ్ పేపర్స్ ప్రొడ్యూస్ చేశారు సో ఆయన ఏం చెప్పారంటే షుగర్ని మానేయండి మీరు కనీసం 100 ప్రాబ్లమ్స్ నుంచి మీరు సేఫ్గా ఉంటారు మీరు అవి మానేస్తారు ఇవి మానేస్తే ఇవి కాదు ఫస్ట్ మీరు చేయాల్సింది షుగర్ని మానేయండి అని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ ఈ పాండమిక్ కండిషన్ ఉంది కదా ఏదైతే కరోనా వస్తుంది అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా దీనికి ఏం సజెస్ట్ చేస్తున్నారు విటమిన్ సి ఎక్కువ తీసుకోండి మీకు రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది అని చెప్తారు విటమిన్ సి ఎలా తీసుకోవాలి అని చెప్పి మనం కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాం ఈ విటమిన్ సి తీసుకుంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కానీ మీరు షుగర్ తీసుకున్నారనుకోండి ఆ రోజు విటమిన్ సి పనిచేయదు ఎందుకంటే ఈ షుగర్ వీళ్ళు ఏం చేస్తుందంటే ఆ విటమిన్ సి రిసెప్టార్ ఉంటుంది బాడీలో ఆ సెల్స్కి ఉండేటువంటి విటమిన్ సి రిసెప్టార్ ఏదైతే ఉంటుందో దాంట్లో వెళ్ళి షుగర్ కూర్చుంటుంది షుగర్ కూర్చోవడంతో ఇంకా విటమిన్ సి అనేది లోపల తిరుగుతుంటుంది అది వేస్ట్ అది ఎలాగూ వాటర్ సాల్యుబుల్ కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది యూజ్ లేదు మీరు తీసుకునే ప్రయోజనం లేదు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందని హోప్తో మనం తీసుకునేది కాస్త సేమ్ టైం మీరు షుగర్ కానీ తీసుకుంటే అది వేస్ట్ మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు విటమిన్ సి తీసుకున్నారు లేకపోతే విటమిన్ డి ఉండే పదార్థాలు కాల్షియం ఇటువంటి ఏదైనా తీసుకున్నారనుకోండి అవి తీసుకుంటే మనం ఏమనుకుంటాం స్టమక్ లోపల అది అబ్జర్వ్ అయిపోతుంది కదా లోపలికి వెళ్ళిపోతే మన బాడీకి వచ్చేస్తుంది మనం అనుకుంటాం కానీ మీరు షుగర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఆ రోజు అది మన ఇంటెస్టైన్ల అబ్జర్ప్షన్ని డిరేంజ్ చేస్తుంది అబ్జర్వ్ కానీది చాలా వరకు ఇదే వెళ్ళి వాటిని అబ్జర్వ్ కానీయకుండా చేస్తుంది సీలియాక్ డిసీజ్ అంటారు కొలైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ ఎక్కువ తీసుకుంటే మరి అటువంటిప్పుడు మనం తీసుకున్నది వేస్ట్ కదా అందుకే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగాలి అంటే ముందు మీరు చేయాల్సిన పని అవి తీసుకుందామా ఇవి తీసుకుందామా కాదు
ముందు షుగర్ మానేయండి, షుగర్ జీరో చేసేయండి, అవసరం లేదు. మరి షుగర్ లేకపోతే ఎనర్జీ, షుగర్కి ఎనర్జీ ఏమిటి? మనం ఏమి తిన్నా కానీ లోపలికి వెళ్ళేది షుగరే, అది గ్లూకోజే అవుద్ది. బాడీ గ్లూకోజ్గానే వాడుకుంటుంది, ఇంకా వేరే ఫామ్లో తీసుకోదు. మీరు గుప్పెడు మిరప్పొడి తిన్నా అది లోపలికి వెళ్ళేది గ్లూకోజే, గ్లూకోజ్ అయితేనే పనిచేస్తుంది, లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి దాని గురించి అంత వర్రీ కావాల్సిన అవసరం లేదు. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బాడీలో బ్లడ్ పిహెచ్ అనేది అసిడిక్గా మారుతుంది. మనం చాలా వీడియోలో చెప్పాం, మనం బేసికల్గా పుట్టినప్పుడు మన బ్లడ్ పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటుంది, 7.3-7.4 ఆ రేంజ్లో ఉంటుంది. మనం ఎక్కువ షుగర్ తీసుకున్నాం అనుకోండి, బ్లడ్ పిహెచ్ 7 కన్నా తక్కువ వెళ్ళిపోతుంది. 7 కన్నా తక్కువ వెళ్తే అసిడిక్ అంటారు దాన్ని. అసిడిక్ నేచర్లో ఉండేటువంటి బ్లడ్లో ఏ ఇన్ఫెక్షన్ అయినా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఏదో ఈస్ట్, ఫంగస్ ఏదైనా పెరుగుతాయి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళని చూడండి, మీకు గ్రాయిన్స్ గజ్జల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంటుంది. అలాగే స్కిన్ డిసీజెస్ కూడా కంట్రోల్కి రావు మీకు. షుగర్ని క్యాన్సర్ క్యాండీ అంటారు. అంటే క్యాండీ మనం ఎంత ఇంట్రెస్ట్గా తింటామో క్యాన్సర్ కూడా అంత ఇంట్రెస్ట్ అంటుంది, ఇష్టంగా వచ్చేస్తుంది. క్యాన్సర్ పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎప్పుడూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం సేఫ్ జోన్లో ఎప్పుడూ లేము, క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. కానీ అవి పెరిగేటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి. అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ మీరు షుగర్ రోజు తినండి చాలు, ఆటోమేటిక్గా అన్ని ఇన్ఫెక్షన్స్ మీకు వస్తాయి. అందుకే ఆయన డేవిడ్ లత్విక్ ఏం చేశారంటే, ఆయన ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పి ఒక ఎంఆర్ఐ స్కాన్ అది స్కానింగ్ దాన్ని ఏం చేశారంటే, ఫస్ట్ కొంతమంది అడిక్ట్ అంటారు చూసారు, ఇది ఈ నార్కోటిక్ డ్రగ్స్, సిగరెట్లు లేకపోతే ఈ గంజాయి, బంగు లేకపోతే బ్రౌన్ షుగర్ ఇటువంటివి తీసుకుంటారు చూసారా, అటువంటి వాళ్ళని తీసుకుని ఆ ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్ అది చేసి బ్రెయిన్ స్కాన్ చేశారు. బ్రెయిన్ స్కాన్ చేస్తే దాంట్లో బ్రెయిన్లో న్యూక్లియస్ అకుంబస్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఎంత ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది, ఎంత స్టిమ్యులేషన్ ఎక్కువ వస్తుంది, బాడీ యాక్టివిటీలో నర్వస్ సిస్టమ్ మీద ఎంత పడాలి అనేది అది గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది. అది వెలిగింది మొత్తం, ఆ న్యూక్లియస్ అకుంబెన్స్ మొత్తం వెలిగింది. ఈసారి ఏం చేశారంటే, ఆయన షుగర్ తీసుకొని ఒక పర్సన్ తీసుకొని అతనికి ఒక 50 grams షుగర్ ఇచ్చేసి పడకొంబెట్టి సేమ్ ఈ ఎఫ్ఎంఆర్ఐ తీశారు. సేమ్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఎలా ఉందో, ఆ డ్రగ్స్ తీసుకొని అడిక్షన్స్తో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో, అలాగే వీళ్ళలో కూడా షుగర్ తీసుకున్న వాళ్ళలో కూడా ఆ న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ వెలిగింది, విపరీతంగా స్టిమ్యులేట్ అయ్యి ఆ బ్లూ కలర్ లైట్ కనిపించింది. అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు, ఈ ఏదైతే డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళకి డ్రగ్ అది తీసుకోకపోతే ఇంకా పిచ్చి పెట్టినట్టు చేస్తారు, దానికోసం హత్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆ రోజుకి అది కానీ దొరకకపోతే. సేమ్ వే మన షుగర్ కూడా అంతే. షుగర్ తీసుకుంటే ఇంకా తినాలి, ఇంకా తినాలి, అది ఫీలింగ్ ఉంటుంది. రోజు తినేవాళ్ళు అయితే కరెక్ట్గా ఆ టైంకి పడకపోతే పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేస్తారు. చాలామందికి ఉంటుంది ఆ క్రేవింగ్ విపరీతంగా, ఎందుకంటే ఈ అడిక్ట్ అయిపోతుంది బాడీ పూర్తిగా, కావాలి కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి బాడీ పెంచుకుంటూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ఇన్సులిన్, మన ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ఇన్సులిన్ వచ్చేటువంటి షుగర్ని దాన్ని మెటబలైజ్ చేసేసి ఎనర్జీ అనేది ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వగలదు? ఒక రేంజ్, ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఒక పర్టికులర్ టైంలో ఇంత షుగర్ ఉంటే నేను వచ్చి దీన్ని మెటబలైజ్ చేసేసి దాన్ని సెల్స్కి సప్లై చేస్తాను, బ్లడ్ ఫ్రీగా ఉంచుతానని చెప్తుంది. మనం ఎప్పుడు విపరీతంగా దాని కెపాసిటీ కన్నా ఎక్కువ మనం షుగర్ని బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తే అది కూడా డల్ అయిపోతుంది. నాకెందుకు ఇదేంది ఇంత విపరీతంగా వస్తుంది, కాబట్టి నేను ఎంత చేస్తాను అంతే చేస్తానని చెప్పి కూర్చుంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది రాదు, గ్లూకోజ్ సప్లిమెంట్ అనేది సెల్ లోపలికి వెళ్ళదు. సెల్ లోపలికి వెళ్ళకపోతే మన బాడీకి ఎనర్జీ అనేది రాదు. డయాబెటీస్లో ఇదే జరుగుతుంది. ఇలా కంటిన్యూస్గా షుగర్ అనేది హెవీ డోస్లో మన బాడీలో తయారవుతూ ఉంటే ఇన్సులిన్ అనేది గ్రాడ్యువల్గా ఇనాక్టివ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ అనేది బాడీలో నార్మల్ బాడీ కాకుండా బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది.
బ్రెయిన్లో ఉన్న సెల్స్కి కూడా గ్లూకోజ్ కావాలి. సో విపరీతమైనటువంటి స్టిమ్యులేషన్ మనకు ఇన్సులిన్ మీద ఇచ్చేసరికి ఆ ఇన్సులిన్ రెసిస్ట్ అనేది బ్రెయిన్లో కూడా తయారవుతుంది. బ్రెయిన్లో తయారయ్యేదానికి ఏముంది, బ్రెయిన్ సెల్స్కి న్యూట్రిషన్ సప్లై అనేది ఉండదు. న్యూట్రిషన్ సప్లై లేకపోతే డల్ కోగ్నిషన్, బ్రెయిన్ మైండ్ కోగ్నిషన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఆల్జీమర్స్ డిసీజ్ అంటారు, అంటే మర్చిపోవడం, అన్ని విషయాలు రీసెంట్ విషయాలన్నీ మర్చిపోతుంటారు, పాత ఏదో గుర్తుంటాయి. ఎటువంటి ఏజ్ పెరిగి బ్రెయిన్ కూడా షింక్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడో 70 ఇయర్స్ 80 ఇయర్స్ అయిన వాళ్ళకి చూస్తే ఓకే, ఏజ్ రిలేటెడ్ షింకేజ్ ఉంటుంది, బ్రెయిన్ ఆట్రోఫీ అంటారు దాన్ని. అలా కాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఒక 40-45 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా బ్రెయిన్ ఆట్రోఫీ కనిపిస్తుంది, అక్కడ షింక్ అవుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి షుగర్ ఇన్ఫ్యూస్ మనం తినడం బాడీలో, దీన్ని తీసుకుంటే మన బాడీలో అసలు డ్యామేజ్ కాని పార్ట్ ఏది లేదు నిజం చెప్పాలంటే. అలాగే మనకు స్లీప్ ఆపనే నిద్ర సరిగ్గా పట్టదు, అంటే కావలసినటువంటి ఆ సెరటోనిన్ అనేది సెక్రెషన్ అనేది తగ్గిపోతుంది దీన్ని తీసుకోవడం వల్ల. దాంతో మనకు నిద్ర ప్రాపర్గా పట్టదు, ఎప్పుడు స్లీప్లెస్నెస్తో సఫర్ అవుతూ ఉంటాం. అలాగే మనకు తెలిసింది ఎక్కువ మీరు తీసుకుంటే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇంకొకటి ఈ గ్లూకోజ్ షుగర్ చేసేటువంటి పని ఏంటంటే మన బాడీలో ఈ WBCలు ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. ఇవేంటంటే మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, సర్క్యులేట్ అవుతూ ఎక్కడెక్కడ ఇన్ఫెక్టివ్ అనే బ్యాక్టీరియా వైరస్ అన్ని సెల్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తాయి. అవి ఎక్కడైనా సరే ఏదైనా సరే బాడీకి ఇది హార్మ్ చేస్తుంది, ఇది బాడీలో ఉంటే డేంజరు అని చెప్పి అవి కానీ రికగ్నైజ్ చేసాయనుకోండి, మొత్తం ఇంకా గ్రూప్ని పిలిచేస్తాయి, దాన్ని అంతా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసేసి అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అవి స్టార్ట్ అయిపోయి దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేంతవరకు మన బాడీలో ఆ మెకానిజం జరుగుతూ ఉంటుంది. ఈ షుగర్ మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుద్దంటే అది వెళ్ళి దీనికి ఈ WBCలు అయితే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటికి రెక్కల్లాగా ఉంటాయి, ఇది వెళ్ళి ఆ రెక్కలకు అంటుకుంటుంది గ్లూకోజ్ అనేది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రెక్కలు ఏం చేస్తాయంటే అవి తిరుగుతూ ఉంటాయి, అన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి, కానీ హామ్ అంటే మన బాడీకి డ్యామేజ్ చేసేటువంటి సెల్స్ని అవి గుర్తుపట్టలేవు, ఏది మంచిది ఏది చెడ్డది కూడా గుర్తుపట్టలేదు. దాంతో ఏమవుతుంది, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అన్నీ బాగానే ఉంటాయి, మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు RBC WBC లింఫోసైటు లూకోసైటు ఇవన్నీ చూసుకుంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మనం ఏమనుకుంటాం, చూసేసి అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకేంటి నా రెసిస్టెన్స్ పవర్ కూడా బాగుంది అనుకుంటాం. కానీ మీరు షుగర్ తీసుకుంటే అవి అలాగే ఉంటాయి కానీ పనిచేయవు, దానివల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా పడిపోతాయి. కాబట్టి మిత్రులారా, షుగరు అనేది చాలా డేంజర్, చాలా ఎక్కువ తినేస్తున్నాం మనం ఒక విధంగా చెప్పాలంటే. అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం ఇంత షుగర్ ఇంత విపరీతంగా తినేవాళ్ళం కాదు మనం, ఎప్పుడో అకేషన్స్కి ఏదో తినేవాళ్ళం. కానీ ఈరోజు ఏంటంటే ప్రతిరోజు తినేస్తున్నాం. అంటే ఒక 1000-2000 సంవత్సరాల క్రితం ఒక సంవత్సరానికి సరిపడినటువంటి షుగర్ని మనం వారం రోజులు తినేస్తున్నాం ఈ రోజుల్లో, అంత విపరీతంగా ఇంక్లూడ్ అయిపోతుంది. కేవలం మనం డైరెక్ట్ అంటే షుగర్ నిన్ను అసలు తాకను సార్, టచ్ చేయను, నేను స్వీట్లు తిన్ను అని చెప్తారా, మీరు అనుకుంటున్నారా? నేను అసలు తిన్ను కదా, స్వీట్ తిన్ను కదా, మరి నా బాడీలో షుగర్ ఎందుకు పెరుగుతుంది, వైట్ షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా? మీరు వాడేటువంటి పదార్థాలు ఉంది, మీరు బయట కొనుక్కునేటువంటి పదార్థాలు ఉంది, వాటిలో షుగర్ ఉంది, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్నాయి. చెప్తా అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, అది ఏమేంటి, ఎక్కడ మనం తెలియకుండా మన బాడీలో షుగర్ వస్తుంది, మీరు తినకపోయినా కానీ మీ బాడీలో షుగర్ ఎలా వస్తుందో నేను చెప్తాను. కాబట్టి షుగర్ అనేది చాలా డేంజర్, దీన్ని చూసైనా సరే మీరు ఎవరైనా షుగర్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మానేయండి, షుగర్ని మానేస్తే బెటర్. మరి షుగర్ బదులు బెల్లం తినొచ్చా అని అడగచ్చు, తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్డ్ షుగర్ కన్నా కూడా బెల్లం ఓకే కొంతవరకు, కానీ అది కూడా గ్లూకోజ్ షుగరే గుర్తుపెట్టుకోండి. కాకపోతే చెడ్డవి తీసుకుంటే ఎక్కువ చెడ్డది తక్కువ చెడ్డది అంతే. అంతమంది మనం ఇప్పుడు సంజీవిని ప్రకృతాశ్రమానికి వచ్చారు, షుగర్ మానేసి తాటి బెల్లం తినండి అని చెప్తాం మేము కొంతమంది, అది కూడా షుగరే, కాకపోతే అంత డోస్ ఉండదు. పోనీ తేనె వాడవచ్చా అని అడగచ్చు మీరు, తేనె కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు, కానీ తేనె కూడా షుగరే. ఏదైనా షుగర్ని మీరు ఏ ఫామ్లో తీసుకున్నా అల్టిమేట్గా మన బాడీలోకి రాకూడదు,
బాడీలో ఎక్కువ కాకూడదు. ఎక్కువైతే అల్టిమేట్గా నేను చెప్పినటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఏం లాభం? దాన్ని ఏ ఫామ్లో తీసుకున్నా ఒకటే కదా. ఏ రాయి అయితే ఏంటి, పళ్ళు రాళ్ళు కొట్టుకునేదానికి. సామె తిన్నారు కదా, ఇది కూడా అంతే. సో తేనె, తేనెని మనం వాడుతున్నాం కదా. తేనెని ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మీరు ఎన్నిసార్లు తిని ఉంటారండి తేనె? మీ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఓ 10-15 సంవత్సరాల క్రితం ఎప్పుడో రేర్ అంటే ఆ తేనె పట్టి ఎక్కడో కనిపించాలి, కనిపించినప్పుడు దాని నుంచి తేనె దొరకాలి, ఎప్పుడో టేస్ట్ చేయడం అనేది ఉంటుంది. అలా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి? ప్రతిరోజు తేనె ఎక్కడి నుంచి వస్తుంది? తేనె తేనె పట్టల నుంచి వస్తుందా? దాని మీద వేరే వీడియోలు మనం మాట్లాడదాం. కాబట్టి అల్టిమేట్గా షుగర్ని ఏ ఫామ్లో తీసుకున్నా బాడీకి డేంజర్. కాబట్టి మీరు హెల్తీగా ఉండాలంటే, మీ రెసిస్టెన్స్ పవర్ బాగుండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది షుగర్ని మానేయండి. నో షుగర్ ఈజ్ నీడెడ్, మనకు అవసరమే లేదు మనం బతకాలి అంటే. కాబట్టి మిత్రులారా, ఇది ఇటువంటి వీడియోస్ సంజీవిని ప్రకృతాశ్రమం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం కొద్దిమందికైనా ఉపయోగపడినా మేము చేసినందుకు సార్థకత చేకూరిందని మేము అనుకుంటున్నాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.